నమస్తే అర్చన మేడం. నమస్తే ఉష గారు. చాలామంది మనీ పట్ల ఏదైతే నెగిటివిటీ ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అన్న, ఓకే మన దగ్గరికి మనీ వస్తుందన్న బిలీఫ్ని పెంచుకోవాలనుకున్నా అసలు ఏ విధంగా అంటారు, ఏ విధంగా చేస్తే మైండ్ సెట్ మారే అవకాశం ఉంటుంది అంటారు, ఎస్పెషల్లీ డబ్బు పట్ల? చాలామందికి చాలా మిత్స్ ఉన్నాయి ఉషా గారు. అంటే డబ్బులు అంటే మేబీ మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానివ్వండి, అంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి, మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి, అంటే ప్రోగ్రామ్ అయిపోయింది మన సబ్కాన్షియస్ మైండ్, డబ్బులు చాలా ఈజీగా రావు, ఎంతో కష్టపడితే గానీ రావు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాం కదా. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఉషా గారు, డైలీ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ, రోడ్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎంతో కష్టపడుతూ ఉన్నారు కదా. అంటే చాలా ఫిజికల్గా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. బట్ వాళ్ళ అంటే సాలరీస్, వాళ్ళకు వచ్చే వేజెస్ ఎలా ఉంటాయి ఉషా గారు? జస్ట్ హండ్రెడ్స్లోను, థౌజండ్స్లోను అలా ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడినా, ఎన్ని ఇయర్స్ కష్టపడినా కూడా మేబీ కొంచెం పెరగచ్చు వాళ్ళకు వచ్చే డబ్బులు. కాకపోతే మనం ఎక్కువ మనీని మేనిఫెస్ట్ చేయాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి అంటున్నారు. మరి హార్డ్ వర్క్ చేస్తే వస్తున్నాయా వాళ్ళకి? సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు అన్నట్టుగా మైండ్ సెట్, మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన బిలీఫ్స్ని, ఏవైతే రాంగ్ బిలీఫ్స్ అని ఉంటాయి కదా మనకి, ఫాల్స్ బిలీఫ్స్, అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఒక పాజిటివ్ వైపు ఎలా అంటే, డబ్బులు చాలా ఈజీగా వస్తున్నాయి నా లైఫ్లోకి, ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తున్నారు, అండ్ ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి నాకు సహకరిస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్, నేను ఖచ్చితంగా డబ్బు సంపాదించగలను అనే విధంగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు ఉన్నది మనం ఒక రకంగా ఉన్నాం, బట్ మన లైఫ్లో చేంజ్ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ అద్భుతమైన ఏంజిలిక్ నంబర్ ఏంటి అంటే 555 ఉషా గారు, బికాస్ 555 అనగానే మన జీవితంలో ఒక మార్పు అనేది ఖచ్చితంగా చూడబోతాం అనమాట. సో 555 ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది అని అంటే ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ద చేంజ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఇట్లాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి మనం. ఓకే, అండ్ ఖచ్చితంగా ఎప్పుడైతే యూనివర్స్ ఆ నంబర్ మనకు చూపిస్తుందో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్ 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 అనే వర్డ్స్ చాలా పవర్ఫుల్. ఓకే, అంటే దట్ మీన్స్ మనం రెస్పాండ్ అవుతున్నట్టు యూనివర్స్ కి, ఏదైతే మనకు ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నాము అండ్ నీ లైఫ్ లో చేంజ్ జరగబోతుంది అని చెప్పే సింబల్ అది. సో ఖచ్చితంగా దీనికి కూడా ఒక మెథడ్ ఉంది ఉషా గారు, 555 అనే దానికి కూడా. ఓకే, మామూలుగా 55/5 అలా చెప్తూ ఉంటాము. ఏంటి అంటే దీంట్లో ఒక అఫర్మేషన్ తీసుకొని మనం ప్రతిరోజు అంటే లైక్ 5 డేస్ 55 టైమ్స్ రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎస్, దానికి పవర్ ఉంది ఉషా గారు. అంటే చాలామంది అనుకుంటున్నారు అబ్బా 55 టైమ్స్ రాయాలా అని చెప్పేసి అనుకుంటారు కదా, బట్ మనం చాలా సింపుల్గా తీసుకోవచ్చు అఫర్మేషన్ని. ఆ తీసుకొని ప్రొద్దున 55 టైమ్స్ రాయాలి. మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం, ఎందుకంటే ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు మనకు ఉండవు కాబట్టి ఆ మెథడ్ మార్నింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో మనం రాస్తున్నప్పుడు కూడా ఉషా గారు చాలామంది నేను రాసాను బట్ అవ్వలేదు అని అంటూ ఉంటారు కదా, బట్ ఇది ప్రూవెన్ టెక్నిక్ అండి. ఖచ్చితంగా మన ఎనర్జీ అంతా కూడా, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అన్నీ పెట్టి 100% నమ్మకంతో చేస్తే డెఫినెట్గా అవుతుంది. ఎస్, ఎందుకంటే ఈ 5 డేస్ చేస్తున్నాం కదా, పంచభూతాలు ఏవైతే పంచభూతాలు ఉన్నాయో, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి, సహకరిస్తాయి ఖచ్చితంగా. అంటే మన ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి ప్రతిసారి. అంటే నేనైతే డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నానో ఖచ్చితంగా నేను కొద్దిగా సోషల్ సర్వీస్ కూడా చేస్తా అనే విధంగా మన ఇంటెన్షన్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, సో ఆ విధంగా ఉందనుకోండి, ఖచ్చితంగా మనకు 100% హెల్ప్ దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. ఈ 555 సంబంధించి అసలు మనం ఏ విధంగా అఫర్మ్ చేయాలి అంటారు, ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటారు, ఒకసారి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే ఉషా గారు, మామూలుగా 555 మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటి అంటే మనము అంటే ఈ నంబర్కి ఉండే ఇంపార్టెన్స్, ఈ 555 మనకు కనిపించింది అంటే నిజంగా ఇది ఒక బ్లెస్సింగ్, మన లైఫ్లో చేంజ్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అంటే చేంజ్ అనుకోవడానికి లేదు ఉషా గారు, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. బికాస్ చేంజ్ అన్నాం అనుకోండి, అది మేబీ నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, బట్ ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన లైఫ్లో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆ వేలోనే మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం, వీ విల్ బికమ్ అన్స్టాపబుల్ అనమాట. సో ఖచ్చితంగా ఈ మెథడ్కి చాలా పవర్ ఉంది, ఎవరైనా కూడా ఈ మెథడ్ చేసినట్టయితే అంటే వాళ్ళ డ్రీమ్ మేనిఫెస్ట్ అవుతుంది. అంటే 55 టైమ్స్ 5 డేస్ అన్నారు కాబట్టి టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో చేస్తే పవర్ఫుల్గా ఉంటుంది అంటారు, అండ్ దాంతోపాటు ఎక్కువగా చాలామంది అడిగేది ఏంటంటే ఏ విధంగా చేయాలి అఫర్మేషన్స్, ఆ ఫార్మేట్ కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు అన్నారు, ఒకసారి దాని గురించి, ఎస్పెషల్లీ టైం అడుగుతూ ఉంటారు ఏ టైంలో చేయాలి అని. ఉషా గారు, మనం ఈ 555 మెథడ్ అనేది 5:55 మార్నింగ్ చేసుకున్నట్టయితే నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి, బికాస్ ఈ ఏంజిల్ నంబర్స్కి చాలా పవర్ ఉందండి. మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా
ఏముంది లే కోయిన్సిడెన్స్ అని అనుకుంటాం కానీ ఇట్స్ అ మీనింగ్ఫుల్ కోయిన్సిడెన్స్ అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ మెథడ్ని అంటే 5:55 అనే టైంకి మనం స్టార్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఆ టైం వచ్చే వరకు మనం ఎండ్ కూడా చేయొచ్చు. ఓకే, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. బికాస్ ఎప్పుడైతే సన్ రైజ్ కన్నా ముందే మనం చేసామనుకోండి, నిజంగా పర్ఫెక్ట్ 100% రిజల్ట్స్ని మనం చూడొచ్చు అన్నమాట. సో మార్నింగ్ అంటే మన మంచి ఇంటెన్షన్తో చాలా ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంలో మనం స్టార్ట్ చేసినా లేదంటే ఎండ్ చేసినా కూడా నంబర్ ఆఫ్ అంటే మంచి రిజల్ట్స్ అయితే మనం చూడగలుగుతాం. ఓకే, సో అఫర్మేషన్స్ ఎవరైతే కావాలి అనుకుంటూ ఉంటారో, కొంతమందికి ఏ విధంగా అఫర్మేషన్స్ రాసుకోవాలో తెలియదు, ఏ విధంగా చేయాలో తెలియదు. అండ్ స్క్రిప్టింగ్ గురించి మీరు పదే పదే చెప్తూ ఉంటారు, ఈ విధంగా రాయండి, ఈ విధంగా రాయండి అని. సో ఒకసారి మనకున్న ఇంటెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ కొన్ని అఫర్మేషన్స్ ఏమైనా చెప్పగలరా వాళ్ళకి ఆ టైంలో ప్రత్యేకించి చేసుకోవాలనుకునే వాళ్ళకి? ఎస్ ఉషా గారు, నిజంగా మన క్లాసెస్లో ఏంటి అంటే 21 డేస్లో కూడా చాలా మందికి అఫర్మేషన్ రాయడం దగ్గరనే చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, అలా ఎలా రాయాలి అని చెప్పేసి. అండ్ చాలా వరకు మనము ఏదైతే మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలో అవి అంటే ఫాలో అవ్వలేకపోవడం వల్లనే మన లైఫ్లో మనం రిజల్ట్స్ చూడట్లేదు. సో ఈ అఫర్మేషన్స్ ఏంటి అంటే మెయిన్గా పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా అండ్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, ఆల్రెడీ అది మనం పొందినట్టుగా. అండ్ దానికి ఖచ్చితంగా మన ఫీలింగ్స్ అనేవి యాడ్ చేయాల్సిందే. ఒకవేళ ఈ ఫీలింగ్స్ ఒక్కటి మిస్ అయింది అనుకోండి ఉషా గారు, అసలు మనం ఎన్నిసార్లు అఫర్మేషన్స్ చేసినా, ఒక 100 టైమ్స్ కానివ్వండి, 1000 టైమ్స్ చేసుకున్నా కూడా అసలు ఏమాత్రం రిజల్ట్స్ మనం చూడలేము. ఓకే, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు మనం మామూలుగా సెషన్స్లలో చెప్తూ ఉంటాం అఫర్మేషన్స్ ఎలా రాయాలి అంటే, వాళ్ళకే అసైన్మెంట్ కూడా ఈరోజే ఇచ్చాను ఉషా గారు. ఓకే, మార్నింగ్ ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన గోల్ ఏదైతే ఉందో ఈ సింపుల్ రూల్స్ నేను చెప్పాను, పాజిటివ్గా ఉండాలి, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, ఫీలింగ్స్ యాడ్ చేయాలి. అంటే ఆ సెంటెన్స్ మనం ఎలా ఫామ్ చేయాలి, ప్రజెంట్లో ఉండాలి, అది ఫ్యూచర్లో ఉందనుకోండి, డబ్బులు కావాలి అనే విధంగా మనం చేసుకున్నామనుకోండి డెఫినెట్గా రిజల్ట్స్ రావు, బికాస్ అది ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఫ్యూచర్ అర్థం కాదు, అందుకే ప్రతిసారి అఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్లో ఆల్రెడీ మనం పొందినట్టుగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. సో అసైన్మెంట్ నేను ఇచ్చాను వాళ్ళు ఏ విధంగా కావాలి అంటే, ఎప్పుడైతే ఓన్గా ఫామ్ చేసుకుంటారో అప్పుడే మిస్టేక్ అర్థమవుతుంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళు అర్థం చేసుకోవడానికి అద్భుతమైన టూల్ అన్నమాట ఈ అఫర్మేషన్ అనేది నిజంగా. సో ఖచ్చితంగా ఏదైనా అఫర్మేషన్ ఉషా గారు మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి యూనివర్స్కి. ఎప్పుడైతే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఉంటామో ఖచ్చితంగా మనకు ఏదైతే కావాలో ఇమీడియట్గా తీసుకొచ్చి పెడుతుంది, మన ఒళ్ళో పెడుతుంది అనమాట నిజంగా. సో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ప్రతి ఒక్కటి ఈ రోజు అని చెప్పుకోవాలి మనం, నేను ఈ రోజు ఈ డ్రీమ్ హౌస్ని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ రోజు దట్ మీన్స్ ప్రెజెంట్. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. నేను నేను అనే పదానికి ఎంతో పాజిటివిటీ ఉంది, ఎస్ పవర్ ఉంది. ఐ యామ్ నేను, నేను తర్వాత ఏది పెట్టినా కూడా ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ అబండెంట్, నేను ధనవంతుణ్ణి. నేను తర్వాత ఏది పెట్టినా వర్డ్ దానికి హై పవర్ ఉంటుంది. సో అది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కదా, సో నేను ధనవంతుణ్ణి, ఐఎమ్ రిచ్ అని హ్యాపీ ఫీలింగ్స్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫీలింగ్స్ రాకున్నా కూడా మీరు ఒక అద్భుతమైన మూమెంట్ని గుర్తు చేసుకోండి. మీ లైఫ్లో ఏదైతే చాలా వండర్ఫుల్ మూమెంట్ ఉంటుంది కదా, మర్చిపోలేనిది, ఆ మూమెంట్ గుర్తు చేసుకోగానే మనలో హై వైబ్రేషన్స్, మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఆ వైబ్రేషన్స్ పెంచుకున్న తర్వాత ఈ అఫర్మేషన్ చేసామనుకోండి, ఇంకా హై వైబ్రేషన్సే కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా అది మన లైఫ్లో రావడానికి 100 కాదు 1000% ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.